శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తులో ఉండేటువంటి వాస్తవాల్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. వాస్తు నివసించేటువంటి యజమానికి జీవితానికి చుక్కాని వంటిది. సరైనటువంటి వాస్తు ఉన్నటువంటి ఇంటిలో నివసించినప్పుడే ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను సుఖశాంతులతో జీవితాన్ని సాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. వాస్తులో ఉండేటువంటి అసలు సిసలైన వాస్తవాలు ఏమిటి అని మనం ఒక్కసారి గనక ఆలోచన చేసినట్లయితే, మీరు నిర్మాణం చేసేటువంటి గృహ నిర్మాణ భూమి దేవాలయానికి దగ్గరగా గ్రామ పొలిమేరల్లో తరచుగా జనసమూహాలు గుమికూడే చోట ఉండకూడదు. ఇటువంటి పరిసరాలు వ్యక్తికి ప్రశాంతతను కలిగించవు. బీటలు వారినటువంటి స్థలం, బొరియలు కలిగినటువంటి స్థలం గృహ నిర్మాణానికి నిషిద్ధం అనే విషయాన్ని తెలుసుకోవాలి. కొండ పాదంలో, కొండ చర్యల్లో గృహ నిర్మాణం చేపట్టరాదు. ఇల్లు నిర్మించే సందర్భాలలో నాలుగు వైపులా కూడాను ఖాళీ జాగా, ఏ ఏ దిక్కున ఎంత ఉంటే మంచిదో, ఎంతంత స్థలం వదలాలో శాస్త్రరీత్యా గ్రహించి అటువంటి స్థలాన్ని మాత్రమే మీరు ఎంపిక చేసుకోవటం ఉత్తమోత్తమమైనటువంటి పద్ధతి. శాస్త్రరీత్యా భూమి యొక్క రంగు, రుచి, వాసన, శబ్దము, గట్టిదనము, మట్టి, రాళ్ళు, బండలు, గుంటలు, పరిసరాలు, ఈ స్థలము యొక్క విధి విధానం, ఆకారం, వీధి సూలలు, వృక్షములు, పుట్టలు, ఎత్తు పల్లములు మొదలైన అంశాలు అన్నిటినీ కూడాను ప్రత్యేకంగా పరిశీలన చేసి మీరు భూమిని ఎన్నుకోవాలి. సాధ్యమైనంత వరకు వాహనాల రద్దీ తక్కువగా ఉన్న చోట, కర్మాగారాలకు దూరంగా భూమి మీద గృహ నిర్మాణం చేయటం శ్రేయోదాయకం. గృహానికి ఎన్నుకున్నటువంటి స్థలంలో ఎముకలు, బొగ్గులు, జుట్టు, ఇనుము మొదలైనవి ఉండరాదు. కాలుష్య పరీక్షలు జరిపి గృహ నిర్మాణానికి ఉపక్రమించాలి. దిక్సాధన చేసి వాస్తుశాస్త్ర రీత్యా ఇంటి చుట్టూ స్థలాన్ని వదిలిపెట్టి గృహ నిర్మాణం చేయటం మంచిది. దీనినే పిశాచ స్థలం అని చెప్పేసి అంటాం. విడవనట్లయితే ఇంట్లోని వారికి నిద్రలేమి, ఆరోగ్య భంగం కలుగుతాయి. స్థలం గృహ ముఖభాగంలో ఎక్కువ ప్రమాణం కలిగి వెనుక భాగం తక్కువ ప్రమాణం ఉంటే చలితమనేటువంటి దోషం ఏర్పడుతుంది. అందులో నివసించేవారు శీఘ్రకాలంలోనే ఆ స్థలాన్ని విడిచి వెళ్ళిపోవడం జరుగుతుంది. ముఖభాగం తక్కువగా ఉండి వెనుక భాగం ఎక్కువగా గనక ఉన్నట్లయితే దాన్ని చలిత దోషము అంటాం. ఈ తెలిసిన దోషము ఏర్పడి అందులో నివసించేవారు కలహాలతో జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ముందు వెనుక సమానంగా గృహాన్ని నిర్మించుకోవటం అన్ని విధాలా కూడాను చాలా మంచిది. వాస్తుశాస్త్ర రీత్యా ఎవరు గృహం కట్టినా నాలుగు వైపులా కూడాను కొద్దిగా ఖాళీ స్థలము తిరిగే విధంగా ఏర్పాటు చేసుకుని కట్టటం ఉత్తమోత్తమమైనటువంటి పద్ధతి. దిక్సూచికి చక్కగా సరిపోయిందా లేదా అని పరిశీలన చేసి దిక్సాధన ద్వారా శుద్ధమైనటువంటి దిశలు ఏవో గమనించాలి. లేకపోయినట్లయితే దిగ్యూఢ దోషం
అనేటువంటిది మీ గృహానికి కలగవచ్చు. స్థలమంతా కూడాను చతురస్రంగా చక్కగానే ఉంది, కానీ ప్రతిదీ 90 డిగ్రీలు ఉండాలని చెప్పేసి మీరు ఇంటిని కొద్దిగా పక్కకి జరిపి కట్టారనుకోండి, దిక్మూడ దోషం అంటారు దాన్ని. చూడటానికి ఇల్లు ఒకవైపుకు తిరిగి ఉంటుంది, అలా కట్టడం కూడా మంచిది కాదు. స్థలం చతురస్రంగా బాగా ఉన్నప్పుడు మళ్ళీ తిప్పటం దేనికి? అన్నీ 90 డిగ్రీలే ఉండాలనేటువంటి లక్షణం ఎక్కడా లేదు. నాలుగు వైపులా ఖాళీ స్థలం ఉందా లేదా, ఆయము సరిగ్గా ఉందా లేదా, బ్రహ్మస్థానం ఎట్లా ఉంది, కట్టేటువంటి నిర్మాణంలో ఆ యొక్క కొలతలు ఏ విధంగా ఏ తీరున ఉన్నాయి, దక్షిణ కొలత కన్నా ఉత్తరపు కొలత తక్కువగా ఉందా లేదా, లోపల గదులు బయట దక్షిణం కన్నా ఉత్తరం ఎక్కువగా ఉందా లేదా, పడమర కన్నా తూర్పు ఎక్కువగా ఉందా లేదా, ఇవి ముఖ్యంగా గమనించవలసినటువంటి వాస్తు సూత్రాలు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం సెలవు తెలుసుకుందామా. మరి సర్వే జన సుఖినో భవంతు.